సరఫరాకి సంబంధించి బాక్సైట్ ఈ విశాఖ బాక్సైట్ సంబంధించి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం 222 దీన్ని అంటే బాక్సైట్కి సంబంధించి ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. గిరిజనులంతా కూడా వ్యతిరేకించారు. ఆనాడేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారేమో గిరిజనుల కొండల మీదే ఉండే ఆకులు ఆల్మలు ఎందుకు తినాలి, వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రావాలి కదా, వాళ్ళని కూడా ఒక రకంగా అభివృద్ధి పదంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, అందుకని చెప్పి బాక్సైట్ తవ్వకాలు దానికి సంబంధించి ఉద్యమం అయితే వచ్చారు. సో ఈ రోజున ఎప్పుడైతే ఉద్యమం వీళ్ళు కూడా ఇప్పుడు అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జీవో అయితే విడుదల చేసింది, అక్కడ దాన్ని అయితే అమలు చేస్తామని చెప్పింది. ఓ ఎక్కడైతే తీవ్ర రూపం దాల్చిన తర్వాత గిరిజనులంతా వ్యతిరేకించిన తర్వాత దాన్ని వెనక్కి తగ్గడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే అసలు దేశంలో సహజ వనరులకు సంబంధించి మనకి ఒక స్పష్టమైన విధానం అనేది లేకుండా పోతుంది. గనుల విషయంలో ముఖ్యంగా అది బాక్సైట్ కానివచ్చు, లేకపోతే ఇనుప ఖనిజం కావచ్చు, లేకపోతే బొగ్గు గనులు కావచ్చు, ఏదైనా సరే సహజ వనరులన్నీ కూడా ప్రజల సొత్తు, ప్రజల ఉమ్మడి సొత్తు ఇవన్నీ. కాబట్టి తరతరాలుగా అందుకే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం, నిరంతర అభివృద్ధి అనేది ఉండాలని. ఒక తరంలో ఉండే వాళ్ళు మొత్తం గంపగుత్తగా లాగేసేసుకొని ఖాళీగా రేపొద్దున పెద్ద పెద్ద గుంతలు వదిలిపెట్టిపోయేది కాదు భవిష్యత్ తరాలకి. కాబట్టి ఈ సహజ వనరులన్నింటినీ కూడా జాగ్రత్తగా భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా సద్వినియోగం చేయాల్సిన బృహత్తర బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి మనకి ఇక్కడ జరుగుతున్నది ప్రభుత్వాలు ఏంటంటే ఈ సహజ వనరులన్నింటినీ ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసి కొల్లగొట్టేటువంటి చర్యలు అనేవే జరుగుతున్నాయి. నిజానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా జరుగుతుంటే ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో వీటిని చేస్తే ఆ లాభాలన్నీ కూడా ప్రజలకి సమానంగా దక్కే అవకాశం. తర్వాత ఈ గనులకు సంబంధించిన విధానాలలో ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ ఎక్కువగా కొండలు గుట్టలు ఈ ప్రాంతాలలో ఉంటున్నందువల్ల ఎక్కువగా గిరిజనులే నష్టపోయేటువంటి అవకాశం. సో ఈ గిరిజనులని డిస్ప్లేస్మెంట్కి సంబంధించిన స్పష్టమైన విధానాలు ఏవి లేవు. మనం మామూలుగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఒక జిల్లాలో ఉన్న వాళ్ళని ఇంకో జిల్లాలోకి పంపిస్తేనే బతకడం చాలా కష్టంగా ఉన్న రోజులలో అడవినే నమ్ముకొని ఉన్నటువంటి, కొండలనే నమ్ముకొని జీవనాన్ని సాగిస్తూ తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి బయట ప్రపంచంలో వాళ్ళ ఉపాధి అవకాశాలు ఉండవు, వాళ్ళకి బతికేటువంటి అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వాళ్ళ నేపథ్యం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ డిస్ప్లేస్మెంట్ అనేదాన్ని చాలా తగ్గించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద దృష్టి పెట్టకుండా మనం ఏదో ఆ కొండని కొట్టడం ఎట్లా, లేకపోతే ఇంకో దాన్ని గనుల్ని తీయడం ఎట్లా అనేటువంటి విధానాలలో పోతున్నందువల్ల చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి పోనీ ఆ డబ్బులనైనా సరే తీసి గిరిజనుల సంక్షేమానికి, ఆ ప్రజల సంక్షేమానికి వినియోగిస్తున్నారా అంటే అసలు వాళ్ళకి సూటైన విధానాలని రూపొందించడం కూడా అంత సులభమైన విషయం కాదు. అది మనం ఏదో ఊరికనే మీరు ఏదో నల్లమల్లో నుంచి చెంచులను తీసుకొని వచ్చి బయట ప్రపంచంలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, లేదా ఇంకో దాంట్లో కట్టిస్తామంటే అది అయ్యేది కాదు. ఆ చెంచులు ఆ అడవి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళ జీవనాధారాన్ని మళ్ళీ అక్కడే అదే విధంగా రీప్లేస్ చేయడం అనేది సాధ్యం కాదు. వాళ్ళు మామూలుగా ఈ సమాజంలో వదగడం కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి వాళ్ళ పరిసరాలను వాళ్ళకి సృష్టించాలి, వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివ్వాలి, అట్లాగే క్రమంగా వాళ్ళలో అభివృద్ధిని తీసుకొని రావాలి, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్తో ఇంటిగ్రేట్ చేయాలి. ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా జరగాల్సిన వాటిలో గంపగుత్తకు చోట కొండలో ఏదో కనపడింది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఎత్తి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ తీసి పెడతాము అని అంటే ఇదేదో జేసీబీలతో తీసుకొచ్చి పక్కన పెట్టేటువంటి విషయం కాదు అది. కాబట్టి ఈ విషయంలో దీర్ఘకాలిక మీద ఉండాలి, సామాజిక శాస్త్రవేత్తలతో మాట్లాడని, గిరిజన సంఘాలతో చర్చించాలి. అట్లాగనే ఈ డబ్బు మామూలుగా కూడా ఎక్కడ మైనింగ్ యాక్టివిటీ జరిగినా మన వాళ్ళు పెట్టేటువంటిది ఒకటే ఒకటి, ముందు వచ్చిన వాళ్ళకి ముందు దరఖాస్తు అని అంటారు. అక్కడ మైనింగ్ యాక్టివిటీ ఉందనేది ముందు ఎవరికి వచ్చిందని తెలుస్తుంది? గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళకే ఇట్లాంటివన్నీ కూడా మైనింగ్ కార్యకలాపాలు కట్టబట్టేటువంటి అవకాశం. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజాధనం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయింది. ఇవాళ బాక్సైట్దో లేకపోతే ఇంకో దాని గురించో కాకుండా అసలు దేశవ్యాప్తంగా జరగాల్సింది ఏంటంటే ఇవి సహజ వనరులు, ఈ సహజ వనరులు ప్రజల ఉమ్మడి సొత్తు, ఈ ప్రజల ఉమ్మడి సొత్తుని మైనింగ్ యాక్టివిటీని అంతని కూడా ప్రభుత్వ రంగంలో చేయాలి. ప్రభుత్వ రంగ సామర్థ్యాన్ని పెంచుకోవాలి, కానీ ప్రభుత్వ రంగానికి సమర్థత లేదు కనుక ప్రైవేట్ రంగానికి అప్పగిస్తామంటే గంపగుత్తగా ప్రైవేట్ రంగం ఇవాళ ఎగరేసుకుని పోయేటువంటి పరిస్థితి. అది ఇనుప ఖనిజం గురించి కానివ్వండి, బాక్సైడ్ గురించి కానివ్వండి, ఇవే గన ప్రజలకు గన అందితే ఆ డబ్బు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉండేది. ఆ దిశగా తీసుకునేటువంటి ఏ చర్యనైనా స్వాగతించాల్సిన అవసరం.